హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన రెండు మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీనే అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన పాత్రో అండ్ ఆంథ్రోతో పాటు తమ గ్యాంగ్ని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి పాత్రోని నీ పేరేంటి ఎన్నిసార్లు పొడిచావని అడగ్గా దానికి నా పేరు పాత్రో అని పన్నెండు సార్లు పొడిచాను అని చెప్తాడు ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది నెక్స్ట్ సీన్లో పాత్రో అన్న అయిన చూపిస్తారు అయితే ఆంథ్రో ఒక కేసు విషయంలో జైలుకి వెళ్ళి చాలా కాలం జైలు జీవితం గడిపి తిరిగి ఇంటికి వస్తాడు పాత్రోకి తన అన్న ఆంథ్రో అంటే చాలా ఇష్టం అందుకే ఆంథ్రో చేసే ప్రతి పనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అయితే యాంథ్రో అంటే పాత్రో భార్య సిసిలీకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే యాంథ్రో తమ కుల వృత్తి అయినా చేపలు పట్టడం చేయకుండా ఎప్పుడు చూడు ఏదో గొడవలు అంటూ తిరుగుతూ ఆ గొడవలకి తన భర్త పాత్రోని కూడా తీసుకెళ్లి తన జీవితం కూడా నాశనం చేస్తున్నాడు అని అలా జైలు నుండి ఇంటికి వచ్చిన యాంథ్రో పాత్రోని కలిసి తమ గ్యాంగ్తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటి అంటే పాత్రో అండ్ యాంత్రో తమ గ్యాంగ్ పన్నెండు మందితో కలిసి అక్కడి లోకల్ ఎమ్మెల్యే అయిన పీలుకి నమ్మకంగా పీలు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు పీలు కూడా తనకి అడ్డు వచ్చిన వారిని అలాగే తన దందాలు అన్ని పాథ్రో అండ్ చేయిస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో ఎమ్మెల్యే పీలుకి రాజన్ అనే రౌడీ ఫోన్ చేసి సార్ మీరు నాకు అప్పగించిన పని పూర్తి చేసి చాలా రోజులైంది నాకు రావాల్సిన డబ్బు త్వరగా ఇవ్వండి లేదంటే నా గురించి తెలుసుగా అని కొంచెం గట్టిగా మాట్లాడతాడు అది విన్న ఎమ్మెల్యే పీలుకి బాగా కోపం వచ్చి యాంథ్రోని కలిసి నువ్వు జైల్లో ఉన్నప్పుడు రాజన్కి ఒక పని అప్పగించా ఇప్పుడు వాడు నాకే వార్నింగ్ ఇస్తున్నాడు వాడి సంగతి నువ్వు చూసుకో అంటాడు దానికి ఆంత్రో పని త్వరలోనే ముగిస్తా అని చెప్పు ఇంకా అదే రోజు రాత్రి రాజనాడు తన గ్యాంగ్ బార్లో ఉన్నారు అని తెలుసుకున్న ఆంథరౌండ్ పేత్రోలు తమ గ్యాంగ్ తో పాటు బారికి వెళ్లి మరొకసారి పేలు జోలికి రాకుండా వారిని బాగా కొడుతూ ఉంటారు అదే టైంకి అక్కడికి పోలీసులు రావడంతో యాంత్రౌండ్ పేత్రోలు తమ గ్యాంగ్ ని తీసుకొని అక్కడ నుండి పారిపోవాలని తమ వ్యాన్ దగ్గరికి వెళ్లగా అప్పటికే ఒక వ్యక్తి వారు వ్యాన్ ఎక్కి కూర్చొని ఉంటాడు ఆ వ్యక్తిని చూసిన పాత్రో ఎవరు నువ్వు అని అడగగా దానికి ఆ వ్యక్తి నా పేరు ఇమానుయుయల్ బార్ దగ్గర గొడవ జరుగుతుంది అందుకే భయపడి ఎక్కి కూర్చున్నానని అంటాడు అది విన్న వాళ్ళు ఇమానుయల్ ని వ్యాన్ దింపేసి అక్కడ నుండి వెళ్ళి సీన్ కట్ చేస్తే ఇమానుయల్ అదే ఊర్లో ఉండే తన ఫ్రెండ్ అయిన జాన్ ని కలిసి తన ఇంట్లోనే ఉంటూ ఆ ఊరి వాళ్ళందరికీ ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు ఇంకా జాన్ మాత్రం ఎప్పుడు చూడు ప్రజా ఉద్యమాల్లో ర్యాలీల్లో పాల్గొనడానికి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఇమానుయల్ అదే ఏరియాలో ఉండడం చూసిన ప్యాంత్రోకి తన మీద కొంచెం డౌట్ వస్తుంది ఇదిలా ఉంటే బార్లో జరిగిన గొడవ గురించి తెలిసిన పోలీసులు పాంత్రో నుండి ఆంథ్రో దగ్గరికి వెళ్ళి బార్లో రాజన్ గ్యాంగ్ ని కొట్టింది మీరే అని నాకు తెలుసు మీలో ఒకరు నాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి అంటాడు అది విన్న యాంథ్రో మా వెనుక ఎమ్మెల్యే పీలు గారు ఉన్నారు అని మీరు మమ్మల్ని ఏం చేయలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తాడు దాంతో ఎస్ఐకి వారి మీద కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో ప్యాత్రో తన ఫ్రెండ్ అయినా యాకబ్ని కలవడానికి అని ఒంటరిగా ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే పాత్రోని చంపాలని వెయిట్ చేస్తున్న రాజన్ మనుషులు పాత్రో మీద దాడి చేసి చచ్చిపోయేలా కొట్టి కత్తులతో పొడిచి అక్కడ నుండి వెళ్ళిపోతారు అయితే అప్పుడే అటువైపుగా వచ్చిన ఇమాన్యుయల్ పాత్రోని చూసి తన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఈ విషయం తెలిసిన యాంత్రో వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చి దెబ్బలతో ఉన్న పాత్రోని చూసి ఇది ఖచ్చితంగా ఆ రాజన్ చేసిన పని అని వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని ఫిక్స్ అవుతాడు అప్పుడే ఆంథ్రోకి చావు బతుకుల్లో ఉన్న పాత్రోని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఇమానుయుల్ అని తెలిసి తనకి థ్యాంక్స్ చెప్తాడు ఆ రోజు నుండి ప్యాత్రో అండ్ ఆంథ్రోకి క్లోజ్ అవుతాడు మరో మరోపక్క ఆంథ్రో రాజన్ని చంపాలని తన గ్యాంగ్తో వెళ్తూ ఉండగా ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే పీలు ఆంథ్రోని ఆపి ఇది సరైన సమయం కాదు టైం వచ్చినప్పుడు రాజన్ మీద నీ పగ తీర్చుకో అని సర్ది చెప్తాడు ఇదిలా ఉంటే ప్యాత్రో అమ్మకి తనని కాపాడింది ఇమానుయల్ అని తెలిసి తనని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇమానుయుయల్కి చేయడానికి ఏ పని లేదు అని తెలుసుకొని యాంత్రోతో పాటు చేపల వేటకి తీసుకెళ్లమని చెప్తుంది దాంతో అండ్ గ్యాంగ్ తమతో పాటు ఇమానుయుయల్ని చేపల వేటకి తీసుకెళ్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి పాత్రో హాస్పిటల్లో కోలుకుంటాడు మరోపక్క అండ్ గ్యాంగ్ ని తీసుకుని సముద్రంలోకి చేపల వేటకి వెళ్తారు అండ్ గ్యాంగ్ సముద్రం మధ్యలోకి వెళ్ళాక చేపల వలలు సముద్రంలోకి విసిరి చేపలు పడుతూ ఉంటారు అలా అదే రోజు మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేశాక వాతావరణం పరిశీలించిన ఇమానుయుయల్ బోటు ఓనర్ దగ్గరికి వెళ్ళి మరి కాసేపట్లో ఈదురుగాదులతో కూడిన తుఫాను వచ్చేలా ఉంది మనం తిరిగి వెనక్కి వెళ్ళడం మంచిది అనగా అది విన్న బోట్ ఓనర్ చిన్నప్పటి నుండి ఈ సముద్రంలో తిరుగుతున్నా నువ్వు నాకు చెప్పాలా అంటాడు అలా కొంత సమయానికే నిజంగానే ఆకాశమంతా మబ్బులు పట్టి ఈదురుగాళ్లతో తుఫాను వస్తుంది అది చూసిన అందరూ తమ పణాలు రక్షించుకోవడానికి పడవలోకి వెళ్ళి కూర్చోగా ఇమానుయుయల్ మాత్రం ఆ తుఫానులో ఏమాత్రం భయపడకుండా పడవ ముందు భాగంలో నిలబడి చూస్తూ ఉంటాడు అది చూసిన బోట్ ఓనర్ షాక్ అయ్యి అసలు ఈ ఇమ్మానుయుయల్ ఎవరు ఎక్కడి నుండి వచ్చాడా అని ఆలోచనలో పడతాడు అలా కాసేపటికే తుఫాను ప్రభావం తగ్గిపోతుంది నెక్స్ట్ సీన్లో ఎమ్మెల్యే పీలు దగ్గరికి కోరా అనే వ్యక్తి తమ సమస్యకి మీరే పరిష్కారం చేసి సెటిల్మెంట్ చేయాలని వస్తాడు కోరా చెప్పినంత విన్న పీలు లాజర్ అనే వ్యక్తిని పిలిచి అసలు సమస్య ఏంటి అని అడగ దానికి లాజర్ నేను ఈ కూర అన్నయ్య అయినా జోసఫ్ దగ్గర చాలా నమ్మకంగా పనిచేసేవాడిని జోసెఫ్ చనిపోయే ముందు తన ఆస్తిలో కొంత భాగం అనాథాశవానికి రాసి మిగతాది కోరాకి రాసిచ్చాడు అయితే ఇప్పుడు ఈ కూర అనాథాశవానికి రాసిచ్చిన దాన్ని కూడా తిరిగి లాక్కోవాలని చూస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు జోసఫ్ అనాథాష్టమానికి తన ఆస్తి రాసించినట్లు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటే అదంతా విన్న పీలు లాజర్తో నీకు కావాల్సినంత డబ్బు వచ్చేలా చేస్తా ఆ ఆధారాలు ఇవ్వు అని అడగ్గా దానికి లాజర్ నేను ఇవ్వను ఈ విషయమై నేను కోర్టుకు కూడా వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు అదంతా విన్న పీలు తన మాటకే ఎదురు చెప్పినందుకు లాజర్ మీద కోపంతో అసలు లాజర్ బతికి ఉంటేనే కదా ఈ ప్రాబ్లం అని లాజర్ని చంపాలని ఫిక్స్ అయ్యి అదే రోజు రాత్రి ఆంథ్రోని కలిసి విషయమంతా తనకి చెప్పి లాజర్ని చంపమని చెప్తాడు అది విన్న ఆంథ్రో తన గ్యాంగ్తో లాజర్ ఒంటరిగా ఉన్న సమయంలో తనపై అటాక్ చేసి చంపి శ్మశానాల్లో పూడ్చిపెట్టి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఇమానియల్ కనిపిస్తాడు దాంతో షాక్ అయిన ఆంత్రో కారు ఆపి చూడగా అక్కడ ఇమానియల్ ఉండడు దాంతోది తన భ్రమ పట్టించుకోడు మరో మరోపక్క పాత్రో పూర్తిగా కోలుకొని మళ్లీ గ్యాంగ్ గ్యాంగ్తో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆంత్రో కూడా పాత్రో గురించి బాగా ఆలోచించి తనకి సొంతంగా ఒక బోట్ ఇప్పించి చేపల వృత్తికి పంపి ఈ గొడవలకి పాత్రోని దూరంగా ఉంచాలి అనుకుంటాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు యాంత్రోండ్ తన గ్యాంగ్ వ్యాన్లో వెళ్తూ తాము చంపిన లేజర్ బైక్ మీద వెళ్ళడం చూసి షాక్ అవుతారు మరోపక్క కూర పీలుని కలిసి నేను నమ్ముకుని ఇచ్చినందుకు నా చేతికి రావాలి వచ్చిన ఆస్తి అంతా పోయింది ఆ లాజర్ని చంపాము అని చెప్పారు కదా మరి బ్రతికి ఎలా కోర్టుకి వచ్చాడని కోపడతాడు దాంతో పీలు యాంథ్రో మనిషి అయిన జూడోని పిలిచి లాజర్ని చంపేశామని చెప్పారు కదరా మళ్ళీ ఎలా బ్రతికి వచ్చాడు అసలు ఆంత్రో ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు ఆ పక్క యాంథ్రోకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చనిపోయిన లాజర్ ఎలా బ్రతికి వచ్చాడు అని తాము లాజర్ శవాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్కి వెళ్ళి తవ్వి చూడగా అక్కడ శవం లేకపోవడం చూసి షాక్ అవుతాడు అప్పుడే ఎక్కడికి లాజర్ వచ్చి చనిపోయిన నేను మళ్ళీ ఎలా బ్రతికి వచ్చానని ఆశ్చర్యపోతున్నావా అంటాడు అదంతా చూస్తున్న ఆంథ్రోకి అసలు ఏమీ అర్థం కాదు బాగా ఆలోచించిన యాంథ్రోకి తాము లాజర్ శవం తీసుకెళ్లిన రోజు ఇమానుయల్ మాత్రమే చూశాడని గుర్తొచ్చి వెంటనే ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి చనిపోవాల్సిన లాజర్ని ఎందుకు కాపాడవని గొడవ పడతాడు కానీ ఇమానుయల్ చావు బ్రతుకులు నిర్ణయించాల్సింది నువ్వు కాదు అదంతా దేవుడు చూసుకుంటాడు అంటాడు అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి యాంథ్రో ని బాగా కొడతాడు కానీ ఇమానుయల్ మాత్రం తిరిగి ఆంత్రోని కొట్టాడు అలా ఇమానుయల్ ని చాలాసేపు కొట్టాక ఆంత్రో అలసిపోయి తన చిన్నతనంలో తన ఫాదర్ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తుండగా కొంత మంది తన ఫాదర్ ని కొట్టి చంపేసిన దృశ్యం అలాగే తన తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమని తన ఫాదర్ తనకి చెప్పిన విషయాలు అన్నీ కూడా తన కళ్ళ ముందు కనిపించి శ్రూకొల్పోయి కింద పడిపోతాడు అది చూసిన ఇమానుయుయల్ ఆంత్రోని తన భుజాలపై మోసుకుని ఇంటికి తీసుకెళ్తాడు సీన్ సీన్లో అలా రోజు నుండి ఆంత్రో పూర్తిగా మంచిగా మారిపోయి లాజర్ అండ్ ఇమానుయల్ తో కలిసి మాట్లాడుతూ ఎటువంటి గొడవలకి వెళ్లకుండా ప్రతిరోజు తమ ఉత్తి అయిన చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ ఉంటాడు పాత్రో మాత్రం ఆంత్రో ఒకసారిగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోయి డబ్బు కోసం పాత్రో అండ్ తన గ్యాంగ్ మాత్రం పీలు చెప్పిన డీలింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు మరోపక్క యాంథ్రో మంచిగా మారిపోయాడని తన డీలింగ్స్ చేయడానికి రాకపోవడంతో తనకి చాలా నష్టం వస్తుండడంతో అసలు యాంత్రో ఇలా మంచిగా మారిపోవడానికి కారణం ఇమాన్యుయల్ అని తెలిసి తనని పిలిచి నీ వల్లే యాంత్రో నా డీలింగ్స్కి దూరం అయ్యాడు అందుకే ఇప్పటి నుంచి నువ్వు ఆంత్రోకి దూరంగా ఉండు అనగా దానికి ఇమానుయల్ మీరు చేసేవన్నీ ఇల్లీగల్ పనులు ఇక నుండి యాంథ్రోను తన గ్యాంగ్ అలాంటి పనులు చేయరు వారిని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు మరోపక్క ఆంత్రో పాథ్రోతో నువ్వు పీలుతో కలిసి ఇల్లీగల్ పనులు చేయడం ఆపేయి ఇక నుండి మనం మన వృత్తి అయినా చేపలు పట్టుకుని మంచిగా బ్రతుకుతామని చెప్తూ ఉంటాడు అది విన్న పాత్రో ఆంత్రోతో నేను చాలా సార్లు చేపలు పట్టి మంచిగా బ్రతకాలి అనుకున్నా కానీ చేపలు పట్టాలని సముద్రంలోకి వెళ్ళిన ప్రతిసారి చేపలు పడక కాలి చేతులతో ఇంటికి వచ్చి ఆకలి కడుపుతో చాలాసార్లు పడుకున్నా అందుకే అప్పటి నుంచి చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళలేదు అంటాడు దానికి ఆంత్రో చేపల వేట మన వృత్తిరా ఒక్కసారి నాన్నని గుర్తు చేసుకో చేపల వేటలో నాన్న తిరుగులేని మహారాజురా ఈ రోజు నాతో పాటు చేపల వేటకి రా నీకు ఖచ్చితంగా చేపలు పడతాయి ఈ అన్న నీకు తోడుగా ఉంటాడు అనగా దానికి ప్యాత్రోం చివరిసారిగా నీ మాట వింటా ఈ రోజు కనుక నాకు చేపలు పడకపోతే మనమిద్దరం కలిసి ఉండకూడదు అలాగే నేను చెప్తే నువ్వు అదే చేయాలి అంటాడు అలా ఇద్దరు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తారు అయితే అలా సముద్రంలోకి వెళ్ళి ఎంత ప్రయత్నించినా సరే పేత్రో వలలో ఒక చేప కూడా పడదు అలా చాలాసేపు చూసి చేపలు పడకపోవడంతో ఇంకా తిరిగి ఒడ్డుకు రావాలి అనుకుంటారు అయితే అదే టైంకి సముద్రం ఒడ్డున ఇమాన్యుయల్ నిల్చుని ప్రార్థిస్తూ ఉంటాడు అప్పుడే ఆంత్రో పాత్రోతో ఇప్పుడు వల వేయమని చెప్తాడు అప్పుడే ఆశ్చర్యంగా వారి వలలో చేపలు పడడం స్టార్ట్ అవుతాయి అది థ్రో అండ్ పాత్రో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే పాత్రో తాను చెప్పిన మాట ప్రకారం చేపలు పడడంతో తను కూడా ఆ రోజు నుండి పూర్తిగా మంచివాడిగా మారిపోతాడు ఆ రోజు నుండి ఆంథ్రో పాత్రో తమ వృత్తి అయిన చేపలు పట్టడం స్టార్ట్ చేస్తారు అలాగే తన గ్యాంగ్ వాళ్ళందరినీ కూడా మంచిగా మార్చేస్తారు ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే పీలుకి ఆంత్రో అండ్ పాత్రోని తన పనులకు దూరం చేసింది ఆ ఇమానుయుయల్ అని కోపంతో ఆంత్రో మనిషి అయిన జూడ్కి కొంత డబ్బు గన్ ఇచ్చి ఇప్పటి నుంచి వారి స్థానంలో నువ్వు ఉండు నువ్వు మొదటి చేయాల్సిన పని తెలుసుగా అంటాడు మరోపక్క ఆంథ్రో పాత్రో అండ్ ఇమానుయల్ సముద్రం ఒడిన పార్టీ చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి జూడ్ వచ్చి ఇమాన్యుయల్ని కలిసి పీలు తనకి ఈ డబ్బు గన్నించి నేను చంపమన్నాడు అని అవి తనకి ఇవ్వబోతాడు వాటిని చూసిన ఇమానుయుల్ ఇవి నాకు ఎందుకురా మీరు ఉన్నారు కదా నాకు చాలు అంటాడు అలా ఇమానుయుల్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొంతమంది వ్యాన్లో వచ్చి ఇమాన్యుయల్ని కత్తులతో పొడిచి చంపేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇమాన్యుయల్ చనిపోయాడు అని తెలిసి ఆంథ్రో అండ్ పాత్రో చాలా బాధపడి తనకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి యాంథ్రో పాత్రోతో పాటు తమ గ్యాంగ్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇమానియల్ని మీలో ఒకటతడిని చంపి ఉండాలి ఎవరో నిజం చెప్పండి అని అడగగా దానికి యాంత్రో నాకు తెలియదు అతడు పాప భిక్ష నేర్పించాడు కానీ ప్రతీకారం తీర్చుకోవడం నేర్పించలేదు అని చెప్పి అక్కడ నుండి అందరూ వ్యాన్లో వెళ్తూ ఉండగా వారికి ఒక వ్యక్తి కనిపించడంతో ఆ వ్యక్తిని చూసి అందరూ షాక్ అవుతారు అలా వ్యక్తి వచ్చి వారు వెళ్తున్న వ్యాన్నే ఎక్కేస్తాడు అలా మూవీ ఎండ్ అవుతుంది ఆ వచ్చిన వ్యక్తి ఎవరో చూపించరు కానీ ఆ వ్యక్తి ఎవరు అయి ఉండవచ్చో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి